షుగర్ 800 అవుతూ బ్లడ్ ప్రెషర్ కూడా అడిగిన ఉందండి మన దేశంలో. ప్రతి నలుగురిలో ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉంది, డయాబెటీస్ తో పాటు బ్లడ్ ప్రెషర్ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు రెండు డబుల్ ట్రబుల్, ఈ రెండు డబుల్ వ్యాని అంటాము, ఈ రెండు కలిసినాయంటే మన యొక్క అవయవాలను దెబ్బతీసే అవకాశం ఉంది. డాక్టర్ సంజయ్ కుమార్ గారు ప్రముఖ నేత్ర వైద్యులు గారికి తెలుసు, డయాబెటీస్ వల్ల, షుగర్ వల్ల, బ్లడ్ ప్రెషర్ వల్ల కళ్ళు ఎలా దెబ్బతింటున్నాయి అనేది. ఆ విధంగా మెదడు వల్ల, మెదడు దెబ్బతినడం వల్ల పక్షవాతం రావడం, గుండె పోటు రావడం, అంటే ఫెయిల్ కావడం, గుండె పెట్టాలు ఫెయిల్ అవడం, తర్వాత కాళ్ళకి నరాలకి, తర్వాత రక్తనాళాలకి సరఫరా తప్పకపోవడం కారణంగా యాంట్రీ కాంటి వచ్చి ఏం తర్వాత కాలు తీసేస్తున్నారు, ఏం తీసేస్తున్నటువంటి విషయము డాక్టర్ మనహరి గారు కారణం ఎక్కువ తెలుసు. కాబట్టి ఈ విధంగా అనేక రకాలైన దుష్పరిణామాలు మనకు మధుమేహం వల్ల సంభవిస్తాయి. కాబట్టి వాటిని మనము దూరం ఉండటం కొరకు మొట్టమొదటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. తగు జాగ్రత్తలు అంటే మనము ఇంతకమే మనం ఇండియన్ డయాబెటిక్ డిసీజ్ స్కోర్ అని చెప్పి తీసుకున్నాము 60 దాటిన వాళ్ళు. ఇప్పుడు తగు వ్యాయామం చేయాలి, ఆహార నియమాలు పాటించాలి, యోగా. ఇంకా చాలామంది వాకర్స్ అసోసియేషన్ నుంచి వచ్చారు. కాబట్టి నడక చాలా మంచిది, వ్యాయామం మంచిది, యోగా మంచిది. కాబట్టి వాటిని పాటిస్తూ ఆహార నియమాలు జంక్ ఫుడ్ గర్భిణీలు కూడా మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టయితే మందుల జోలికి పోకుండా మనము ఈ మధుమేహాన్ని తగ్గించుకోవచ్చని చెప్పి నేను చెప్తూ ఎక్కువ సమయాన్ని అప్పయ్యేది కాకుండా వాళ్ళకు బాడీ మాస్ ఇండెక్స్ చూస్తాము, వాళ్ళకు బీపీ ఉన్నదా కూడా చూస్తున్నాము, వాళ్ళకి రిస్క్ స్కోర్ ఎక్కువ చూస్తున్నాము కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ శిబిరాన్ని వినియోగించుకొని మరి ఆరోగ్యాన్ని మరి పరిరక్షించుకుంటారని చెప్పి భావిస్తూ నాకు ఈ మరి అవకాశం ఇచ్చినటువంటి అవసరాలకు అందరికీ మరొకసారి ఇంటర్నేషనల్ సేవా సంస్థ, ఇది మన భారతదేశంలో పుట్టిన సేవా సంస్థ. దీన్ని దీని లోపల అందరూ కార్యకర్తలందరూ కంటిన్యూస్ ఇలా ఉందని తెలుస్తూ సేవ మాత్రమే ఉందని తెలియజేస్తున్నాను. దాదాపు 150,000 కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి టోటల్ మన వరల్డ్ వైడ్. జవహర్లాల్ నుంచి దానికి ఇక్కడ మన విద్యాల్లో శ్రీ వాల్మీకి అవసరం నడవబడుతుందని గత 30 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలిసింది. జవహర్లాల్ ప్రతి కార్యక్రమం చదువులో కానీ విద్యలో వైద్యంలో ఎలాంటి ఉత్పన్నమైన రకరకాల ఇప్పుడు మన కోవిడ్ సమయంలో కూడా భారతదేశంలో పలు రకాల సేవా కార్యక్రమాలు అందించాయి. ఈ ఇట్లాంటి సేవా వారికి కొంత సేవస్తూ మేము కూడా ముందుంటాం అనే వాళ్ళు కూడా మీ యొక్క పేరును మాకు పెట్టినట్టయితే అవసరాన్ని బట్టి మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ సేవ కూడా మేము తీసుకోవాలనే పరిస్థితి ఉంటుంది. ఈ ఉదాహరణని హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్ సేవవారి తరఫున అక్కడ వాలంటీర్ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చిన రోగులను వాళ్ళకి చెకప్ పైన వాళ్ళకి సరైన మార్గాలు చూపించి వాళ్ళని ప్రతి డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి వాళ్ళకి అవసరం ఉన్న ట్రీట్మెంట్ చేసి ప్రయోజనాలు ఇన్వాల్వ్ ఇవ్వాలనుకున్న ఒక వ్యవస్థను అరేంజ్ చేసి వాళ్ళకి అర్థం సేవాన్ని సేవ అందిస్తున్నది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మొత్తం ప్రపంచ మొత్తంలో వచ్చేస్తున్నాయి. అంటే మీకు సేవాభారతి గురించి వినియోగించుకోవాలని ఉండాలని మన కోవిడ్ కరెక్ట్గా సెప్టెంబర్ 29 2020లో నాకు పాజిటివ్ వచ్చినాక ఆ ట్రీట్మెంట్లో భాగంగా నాకు డయాబెటీస్ వచ్చింది. అది దట్ ఈస్ కాల్డ్ స్పీరాట్ ఇండ్యూస్డ్ డయాబెటీస్. ముందు డయాబెటీస్ లేదు కానీ మనం తీసుకుంటున్న ఆ స్పీరాయిడ్స్ వల్ల డయాబెటీస్ స్టార్ట్ అయ్యింది 340 మిలిగ్రామ్ పర్సెంట్ అయిపోయింది. అప్పుడు మన శంకర్ గారి మన టెస్ట్ రెగ్యులర్గా మూడు కూడా చేసుకుంటూ ఇన్సులిన్ స్టార్ట్ చేశాము. ఇది స్పీరాయిడ్ ఆపంగా దాదాపుగా పోతుంది. యాక్చువల్గా ఇప్పుడున్న డయాబెటీస్ రివర్సల్ కూడా ఉంది. చాలా జాగ్రత్తగా చాలా చక్కని సూచనలు అన్ని పాటిస్తే రివర్సల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మధుమేహం అనేది ఏదో భయంకరమైన వ్యాధిలా కాకుండా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అది
తగ్గించుకొని నియంత్రణ చేసుకొని కూడా అది బాగా అవచ్చు. నేను కూడా ఆ స్టీరాయిడ్ స్టాప్ చేయగానే స్లోగా ఇన్సులిన్ స్టాప్ చేసేసుకొని 18 డేస్ తర్వాత ఏ టాబ్లెట్ లేకుండానే బాగుగా నార్మల్గా అయిపోయాను. సో ఈ మధుమేహం అనేది పెద్ద జాగ్రత్తగా లేకపోతే ప్రాణాంతకమైన వ్యాధి. ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ క్యాంప్ని నిర్వహిస్తున్నటువంటి వారి ఆధారంగా నిర్వహిస్తున్నటువంటి పెద్దలు, మన జగిత్యాల పట్టణంలోని ఫేమస్ సీనియర్ వైద్యులు, గౌరవ స్థానిక పాఠశాలలు పల్లె కంగసాగర్ గారి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు. ప్రపంచంలో ఇందాక శంకరాకు గారు స్పష్టంగా వివరించారు, పెద్దలు వివరించారు, డయాబెటిక్ అనేది కూడా రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. మరి మన దేశమైన చైనాతో పోటీ పడుతుంది. ఎలాగైతే మన ప్రపంచ జనాభాలో చైనా తర్వాత మన భారతదేశం ఉంది, అలాగే జనాభాలో పోటీ పడినట్టే డయాబెటిక్తో కూడా పోటీ పడుతూ వెళ్తుంది. అంటే చాలా మంది అనుకుంటారు డయాబెటిక్ అనేది పెద్ద వ్యాధి వ్యాధి అని. అది వ్యాధి కాదు, అది జరుగుతుంది. చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకోకపోవడం వల్ల వచ్చింది. అంటే టైప్ 1 టైప్ 2 రెండు ఉంటాయి. టైప్ 1లో ఏంటంటే మన శరీరంలోని ఏదైనా కొన్ని కారణాల వల్ల ఇన్సులిన్ అనేది ఏం చేస్తుందంటే మనం తీసుకునే ఫుడ్ నుంచి గ్లూకోజ్ అనేది వస్తుంది, షుగర్ అనేది వస్తుంది. ఆ షుగర్ని ఇన్సులిన్ తీసుకెళ్ళి సెల్స్ కందజేస్తుంది. జీవకణాలు మన శరీరంలో ఉంటాయి కదా, ఆ సెల్స్ కందజేస్తుంది. కొన్ని కారణాల వల్ల మన శరీరంలోని ఆ ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ని జీవకణాలకు ఇచ్చేటటువంటి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల వస్తుంది. అది టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ లో ఏమవుతుంది, మనమే షుగర్ ఎక్కువగా తీసుకొని షుగర్ తిన వస్తుంది. కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు మనం డైలీ తీసుకుంటాం కదా, టిఫిన్ ఫుడ్ రైస్ మనం తీసుకునే టిఫిన్స్ అన్ని కార్బోహైడ్రేట్స్, దాని నుంచి షుగర్ వస్తుంది, గ్లూకోజ్ వస్తుంది, గ్లూకోజ్ నుంచి షుగర్. ఆ షుగర్ మనమే ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ జీవకణంలో ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయి ఉన్నాయి. ఇన్సులిన్ మనం ఎంత తీసుకుంటే అనిపిస్తుంది, మన జీవకణంలో ఎంత పడుతుందో అంతనే షుగర్ తీసుకుంటుంది. మిగతా బ్లడ్లో ఉండిపోయి లెవెల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, అది మనం టైప్ 2 అంటాం. అంటే మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం, అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోకపోవడం, మీన్స్ కరెక్ట్ డైట్ మెయింటైన్ చేయడం. అంటే మిగతా ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, అవి మనం ఆహారంలో ఎక్కువగా ఇంక్లూడ్ చేసి కార్బోహైడ్రేట్స్ అనేవి కొంత తక్కువ తీసుకోవాలి. అంటే ప్లాంట్ డైట్ మెయింటైన్ చేస్తూ పర్ఫెక్ట్ ఎక్సర్సైజెస్ చేస్తూ వాకింగ్ కానివ్వండి, చిన్న చిన్న యోగా ఉంటాయి, యోగా చేసుకోవడం కానివ్వండి, పొద్దున పొద్దున్న సాయంత్రం సాయంత్రం వెళ్ళి ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్టయితే టైప్ 2 డయాబెటీస్ నుంచి మనం చాలా సుఖంగా ఉండొచ్చు. వయసులో ఉన్న మంచిగా రిజిస్ట్రేషన్ ఉంది, అన్ని సెంటర్స్ పెట్టారు రిజిస్ట్రేషన్ అని. హైట్, వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్, బీపీ అన్ని చెక్ చేసిన తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. ఫాస్ట్ తినక ముందు, తిన్న తర్వాత పోస్ట్ లంచ్, ఒకవేళ కొంచెం ఏదైనా లైట్గా తీసుకొని వస్తే ర్యాండమ్ వెయిట్గా షుగర్ టెస్ట్ కూడా చేస్తున్నారు. అంటే ప్రజలందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, ఉత్సాహంగా ముందుకురండి, భయం పెట్టుకోకండి. కొంతమంది టెస్ట్ చేయించుకోవడం కూడా భయపడుతుంటారు, అయ్యో మాకు వస్తుందేమో వస్తే ఎలా అని. తప్పే ఉంది చేయించుకుంటే జాగ్రత్తగా ఉండొచ్చు కదా, వస్తే తిన్న తగిన మెడికేషన్ వాడవచ్చు, టైట్ ప్లాన్ మెయింటైన్ చేయొచ్చు, రాకపోతే రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు కదా. అందుకే కోరుతా ఉన్నాను దాదాపుగా, అంటే చాలా మంది వచ్చిన వాళ్ళంటే ఎలాగో జాగ్రత్తగానే ఉంటారు, రాని వాళ్ళు వచ్చి అందరూ కూడా ఈ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా, ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కూడా నేను కోరుతూ ఇంత మంచి క్యాంప్ మన ఆర్ఎస్ఎస్ డిఏ ఆధ్వర్యంలో సేవా భారతి వారు నిర్వహిస్తున్నందుకు మరి అధ్యక్షుడు పురుషోత్తమ్ గారికి మరి జిల్లా కోఆర్డినేటర్ టీచర్ రీసెర్చ్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇండియా కోఆర్డినేటర్ పెద్దలు డాక్టర్ నిర్మలా శంకర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సేవా భారతి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సేవా భారతి అధ్యక్షుడు మిత్రులు పురుషోత్తమ్ గారు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిలిచి ఉగ్రవ శంకర్ సార్ మాట్లాడారు. భారత అందరి గురువులు ఆయన, భారత దీంట్లో అత్యంత నిష్ణాత జిల్లా సబ్జెక్టు లేదు,
నేను నెక్స్ట్ మా తమ్ముడు మాట్లాడాడు, తను బయట తప్పి ఇప్పుడు తను నెక్స్ట్ మా ప్రధాన యువ వైద్య బాగా మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడాక నేను మాట్లాడలేదు, మరి ఎందుకు కలుపుకున్నాను చాలా కష్టాలు మాట్లాడారు, కానీ కొన్ని విషయాలు మరి బయటి కాబట్టి మాట్లాడాలి. సంతోషం ఉన్నది పెద్దలు జగిత్యాల పట్టణంలోనే అత్యంత సీనియర్ ఫిజిషియన్గా మా కుటుంబానికి అయితే నేను ఇవ్వాలి లేకుండా అందరికీ ఒక ప్రాథమిక డాక్టర్గా ఉన్న పెద్దలు భీమాశంకర్ గారి నేతృత్వంలో ఈనాడు ఈ క్యాంపులతో దాదాపు 26-27 సంవత్సరాల నుంచి మాతో పరిచయమైంది. ఇంకెక్కడే ఉంది కానీ డాక్టర్ వచ్చిన తర్వాత ఎక్కువ పరిచయం. అప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాం చాలా కార్యక్రమాలు సేవా భారతి ఆధ్వర్యంలో జరిగేది. ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలం తగ్గింది, దానికి రకరకాల కారణాలు. సేవ అనేది ప్రతి మనిషికి కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అవ్వాలి. ఇప్పుడు సార్ వయసు వచ్చింది మనకు తగ్గింది కావచ్చు, కానీ గుర్రలో క్యాంపులు వేసినప్పుడు సార్ క్యాంపులు ఏదైనా నాతో అన్నాడు, సండే అంటే సండే కూడా సర్వీస్ ఉండాలి మనకి, ఎక్స్ప్రెస్ చేసేటట్టు సండే అంటే ఆదివారం ఆదివారం అట్లా క్యాంపులు వేసేవాళ్ళు. ఉండడానికి కారణం ఏంటంటే మన దేశంలో యువకులు ఎక్కువ మన యావరేజ్ లైఫ్ స్పాన్ చైనాతో పోటీ మన ఆధార దాటిపోతాం అని నేను అనుకుంటున్నాను. అంతే కదా తప్ప దాటిపోతాం వాళ్ళం, ఎందుకంటే అక్కడ నుండి ఎక్కువ యువత మన దగ్గర ఉంది కాబట్టి యువకులు శుభ్రంగా తగ్గుంటుంది కాబట్టి రెండు వందల ఇంకెప్పుడు ఎన్నో తర్వాత ఈ కొత్త 20-27 యావరేజ్ ఉంది మన దాటిపోతుంది ఈ షుగర్ ఇంకెక్కడ. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ప్రివెంటివ్. మరి ఈ మధుమేహ వ్యాధి ఈ షుగర్ వ్యాధి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఏమేం చేయాలనుకుంటే ఇంతకుముందు చెప్పినప్పుడు రెగ్యులర్ వ్యాయామం అని మెడిటేషన్ యోగా దాంతోపాటు సరైన ఆహారం అలవాటు ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఇద్దరు చెప్పారు. మరి అదేవిధంగా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, ముఖ్యంగా ముఖం వచ్చడం పోవడం బలమైన తగ్గించడం అన్నీ ఉంటాయి డాక్టర్ చెప్తా ఉంటారు. అట్లాంటి లోపు కూడా మనం తప్పకుండా ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. ఇంతకు తమ్ముడు చెప్పాడు కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటే షుగర్ వచ్చిపోతున్నారు అట్లా ఉంటారు. ఓసారి నార్మల్ పేషెంట్ మేము ఆపరేషన్లో సరి చేసుకుంటాం ఎంత మూడు తగ్గదు ఎవరు అయిపోతారు ఓ ఇది అలాగే తెలిసి కళ్ళు వచ్చి మమ్మల్ని నిలదీస్తారు ఎవరు మాట్లాడు. కానీ స్ట్రెస్ ఇంగ్లీష్ డయాబెటీస్ అని ఓ ఇంతకు చెప్పినట్టు స్టీరాయిడ్ ఇంగ్లీష్ అని అంటే మనిషి ఆపరేషన్ లేకపోతే అడ్మిట్ అయితే ఆ టెన్షన్కి షుగర్ వస్తుంది టెన్షన్కి. సో అవన్నీ కూడా మేము చూస్తూ ఉంటాం డాక్టర్ కాబట్టి విషయాలు. ఇక రెండో ఇప్పుడు ప్రజా చెప్తూ ఉన్నాం నేను ఈ వేదిక ద్వారా మా మీడియా ద్వారా జగిత్యాల చుట్టుపక్కల ప్రధానపెట్టలేదు 18 ప్రైమరీ హెల్త్ సెంటర్లు జగిత్యాల పట్టణానికి చెందిన 4 ఆపరేషన్ హెల్త్ సెంటర్ కావచ్చు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రతిరోజు కూడా షుగర్ టెస్ట్లు ఉచితంగా జరుగుతాం. ఆ 18 ప్రైవేట్ హెల్త్ సెంటర్లో వాటి షుగర్ కాదు 50 రకాల పరీక్షలు చేస్తాయి. ఉదాహరణకు ఈ షుగర్ కంటిన్యూస్ ఉన్న వాళ్ళకు సార్ వాళ్ళ హార్మోన్ ఉంది ఊరికే పెరుగుతుందా తగ్గుతుందా అని కొద్దిగా ముఖ్యమైన పరీక్ష కూడా చేస్తారు ఎస్పీ వన్ సిఎస్ అది నేను 300-400-500 రకరకాల డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా తీసుకున్నాను. ఆ పరీక్ష కూడా తెలంగాణలో మన జగిత్యాలలో ప్రతి మండలంలో కూడా ఈ విషయాలు గమనించాలి. అదేవిధంగా లిక్విడ్ ప్రొఫైల్ అంటే మన లోపం సంబంధించి, అదేవిధంగా మన కార్యానికి సంబంధించి, అదేవిధంగా మన ప్యాంక్రియాటిక్ సంబంధించి, గుండెకి సంబంధించి ఇట్లాంటి 50 రకాల పరీక్షలు ఉచితంగా జరుగుతాం. 18 మండలాలు జయించాలంటే మీ ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు ఏ టెస్ట్ ఇచ్చినా కానీ థైరాయిడ్ ఫ్రీ పడబోయే అవసరం లేదు. ఇవి ఇస్తే మనకు ఆటోమేటిక్గా ఒక 5 మెట్లు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసి ధరలు క్యాంప్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది చేసి అంత కంప్లీట్ ఆటోలైన్ 2 కోట్ల రూపాయల అత్యాధునిక పరికరం ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్. అదేవిధంగా వైరల్ జిల్లా అంతమంది కరోనా టెస్ట్ ఇవ్వాలి అంటే కూడా చాలా ఇబ్బంది ఉంది. వైరల్ జిల్లా కూడా వచ్చింది కరోనా ఇవ్వాలంటే చాలా వైరస్ కూడా మన దగ్గర ఉండేది. అంటే ఈ రకంగా కూడా మన ప్రభుత్వం
ఎన్ని చేసినా కానీ ప్రభుత్వం మొత్తం అందరికి చేయలేదు. ప్రైవేట్ వ్యవస్థ కూడా అందరూ కూడా అఫోర్డ్ చేయలేదు, అంటే అందరూ దళితులు కాదు. ఇలాంటి సందర్భంలో ఇవాళ సైబాబాద్ కావచ్చు, లయన్స్ క్లబ్ కావచ్చు, రోడ్రీ క్లబ్ కావచ్చు, ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందు పనిచేస్తాం. జయించాల పట్టణ చుట్టుపక్కల ప్రాంతాలు ప్రజలు అదేవిధంగా భగవంతుని దయవల సేవ చేయాలనే శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా కొడుతూ ఉన్న ఇలాంటి క్యాంప్స్ ప్రతి వాళ్ళు కూడా చేయాలి. మన మీద మహేంద్ర ప్రజలకు ఉచిత సేవలు అందించాలని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుతూ ఇది గొప్ప కార్యక్రమం. ఎందుకంటే షుగర్ వ్యాధి అనేది ఒకసారి అంటున్నదంటే ఇంతకు లేదు తప్పుడు చెప్పినప్పుడు ఇన్ని సందర్భాలు తప్పితే ఇక తలగా అది చిన్నగా 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 పోయి మెదడుకి పెడితే కాలు గోడు దాకా ఖరాబ్ చేస్తుంది, మెదడుకెళ్ళి కాలు కూడా ఇక మాకైతే కన్నుల చూడగానే తెలిసిపోతారు శరీరం పరిస్థితి ఏమో అని ఇంతకు శంకర్ సార్ చెప్పారు. దర్శనం చెప్తారు అయితే నిర్వహణతో వాడేటప్పుడు షుగర్ పేషెంట్స్ కన్ను చూస్తే శరీరం లోపల రక్తనాళాలు ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది అనుభవం అనేది కొంతవరకు తెలుస్తుంది. కాబట్టి మరి దీనివల్ల అనుభవంతో ఒక డాక్టర్గా అదేవిధంగా ప్రజల్లో ఉండి మీ అందరి ఆశీర్వాదాలు గెలిచిన ఎమ్మెల్యేగా మీ అందరూ కూడా దీని ప్రాముఖ్యత మరొకసారి తెలియజేస్తూ రీసెర్చ్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా కోఆర్డినేటర్ గౌరవనీయులు మన జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శంకర్ గారికి ప్రత్యేకంగా పిలిచినందుకు ధన్యవాదాలు. వాటిని చాలా చిన్నవారిని అభినందనలు చెప్పారు పెద్దలు కాదు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పేరు సార్ ఇదేనా? మీరు అయిన తర్వాత రాయించాలని చెప్పండి. చెప్పి పంపిస్తాను. గన్స్ ఉండే కదా ఉన్నాయి ఇస్తాయి ఉన్నది.